అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వచ్చే నెలలోనే జరగబోతున్నాయి అందుకనే బైడెన్ అకస్మాత్తుగా సీన్ మార్చేసి చేసి పక్కన ఉక్రెయిన్ని రెచ్చగొట్టేటువంటి ప్రక్రియని పెంచడంతో పాటు తైవాన్ ఇష్యూనికెలికింది అందుకే ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని రెచ్చగొట్టడం వల్ల అంతకుముందున్న తన వైఫల్యాలు ఏ కాల్పులు ఎన్ని ఎన్ని సంఘటనలు జరిగినాయి వందల కొద్ది సంఘటనలు జరిగినాయి కదా నల్ల జాతీయుల ఉద్యమాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా అలాగే చొరబాట్లు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి కదా ఏమైనా కంట్రోల్ చేయగలిగాడు ఆయన అదే సందర్భంలో కరోనా మరణాలు కంటిన్యూ అయినాయి కదా రెసిషన్ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది కదా కానీ రెసిషన్ వల్ల డాలర్ వ్యాల్యూ పెరిగింది అట్లాగే ఈ వలస వాళ్ళు రావడం వల్ల పని వాళ్ళని తక్కువ రేటుకి పిచ్చాను మీకు అని ప్రచారం చేసుకుంటున్నాడు అలాగే ఇప్పుడు తాజాగా చూసుకుంటే నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అబార్షన్ చట్టం కూడా ఏదైతే మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మహిళలకి అబార్షన్ చేసుకునే హక్కు లేదని చెప్పడం దానికి బైడెన్ సర్కారు ఒక మినహాయింపుతో కూడిన చట్ట సవరణ చేయటం ఏమని వాళ్ళకి ఇష్టమయ్యి ఏదైతే అంటే అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళకి వరకు అబార్షన్ అలౌడ్ అన్నటువంటి బట్ మిగతా వాళ్ళు కూడా మా శరీరం మా ఇష్టం అబార్షన్ అనేది మా హక్కు అని మాట్లాడుతున్న నేపథ్యంలో అది ఎన్నికల ప్రచారాస్త్రం కాబోతోంది అయితే ట్రంప్ వాళ్ళ పార్టీ కంటే కూడా బైడెన్ వాళ్ళ పార్టీనే అబార్షన్ చట్టాలు వద్దని కోరుకునేటువంటి అదే అబార్షన్ చట్టం ఉండకూడదు అంటే అబార్షన్లు చేసుకునే స్వేచ్ఛ ఉండాలని కోరుకునే పార్టీ కాబట్టి దాన్ని ఏజెండాగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది